ఒకప్పుడు లావు బియ్యం పెట్టేవాళ్ళు సరిగ్గా అన్నం తినేవాళ్ళు కాదు, పిల్లలు ఇంటికి వచ్చినాక కడుపు నొప్పి అది అనేవాళ్ళు. ఇప్పుడు సన్న బియ్యం పెట్టి కొంచెం పూట ఒక రకంగా పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఇంటికాడకన్నా అక్కడే తిని అక్కడే బాగుంటుంది చదువుకుంటాం అన్నట్టు వాళ్ళకు కూడా కోరిక బాగుంటుంది. పెరుగుతారండి, ఆటోమేటిక్గా పెరుగుతారు. ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయింది, నెక్స్ట్ అయితే ఇంకా పెరుగుతుంటారు. ఎందుకంటే మరి ఫుడ్ బాగుంటుంది, స్టడీ కూడా బాగుంటుంది, అన్నింటిలో వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం అంటున్నారు కాబట్టి అది తీరా బాగుంటుంది అనమాట. ఇది కూడా చాలామంది నాకు చెప్పారు, చాలా బాగుంటుంది ఫుడ్, అది ఇంటికాడ కూడా తినకుండా వెళ్ళి అక్కడ భోజనాలు కూడా చేస్తున్నారు పిల్లలు అయితే. అది నేను మార్చిన తర్వాత చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కడైనా ఇంతకుముందు 100 నెంబర్స్ తిన్నారు అంటే ఇప్పుడు 300 నెంబర్స్ తింటున్నారు. ఇంటేనే కదా ఏదైనా చేయగలిగేది ఎవరైనా. చాలా బాగుంది మెనూ కూడా బాగుంది. రోజు ఈ ఫుడ్ ఈ రోజు ఈ ఫుడ్ ఈ రోజు ఈ ఫుడ్ మెనూ కూడా చాలా బాగుంది. అలాంటి చేయడం మంచిది, కానీ హైజీనిక్గా ఉండాలి మెయిన్. అది వీళ్ళల్లో మంచి క్వాలిటీ లేకుండా పెడుతున్నారు అది తెలిసింది. ఇంత హైజీనిక్ పెడితే ఇంకా బాగుంటుంది, బ్రహ్మాండం ఉంటుంది. నెక్స్ట్ దానికంటే స్కూల్స్ మాత్రం సరౌండింగ్స్ మార్చాలండి. ఇప్పుడు ఢిల్లీలో చేశారు చూసారా, క్రేజీ వరల్డ్గా అట్లాగే మంచి బిల్డింగ్స్ కట్టి అంతా బాగా పెడితే డిజిటల్ సిస్టమ్స్ అవన్నీ ఇంకా బాగా డెవలప్ అవుతుంది. అది బెటర్ అండి. రోజు ఉండేదానికంటే రోజు ఇలా చేంజ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి రోజు అదే తినడం వల్ల బోర్ కొడుతుంది, మొహం కొడుతుంది. 2 రోజులు తింటారు, 3 రోజు నుంచి తినలేరు. ఇలా మా చేంజ్ చేయడం వల్ల కూడా వాళ్ళు ప్రతిరోజు ఫుడ్ అనేది కొంచెం రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అది కూడా పర్లేదు, అది కూడా ఏ గవర్నమెంట్ చేసిన విధానంగా చేసింది. అది అది బాగా చాలా గొప్ప విషయం. అది ఒకటి, అమ్మ ఒడి ఒకటి, అలాంటి చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇక గెట్టిన వాళ్ళు చిన్న వయసులో ఇట్ట చేస్తున్నాడు సీఎం అని చెప్పి వీర్సిగా మాట్లాడుతుంది తప్ప ఏం లేదు. అక్కడ ఇలా మూడు రాజధానుల గురించి కూడా ఒక మాట మాట్లాడాలంటే, మూడు తరగతి మాబోటి మధ్యతరగతి వాళ్ళు రాజధానితో మాకు పని లేదు. అది ఎక్కడుండా ఒకటే మాకు. జగన్ గారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది, చాలా బాగుంది. దాంట్లో ఆ విషయంలో మట్టికి అసలు ఎవడన్నా వ్యతిరేకిచ్చారంటే అది చట్టరహిత వ్యతిరేకమే. అది బాగానే ఉందంటున్నారు, మరి పిల్లలందరూ కూడా బాగానే ఉందంటున్నారు. మేమైనా ఈ స్కూల్స్కి వెళ్ళి చూడడం కాదు, టీవీలో చూడడం మార్చారు, రకరకాలుగా పెడుతున్నారు, మార్చారు మెనూ, మార్చారు ఏదో కోడిగుడ్డు వేస్తున్నారు. బాగానే ఉంది, అన్నీ బాగానే చేస్తున్నారు అంటున్నారు. మరి ఎవరి మటుకు వాళ్ళే చెప్తున్నారు కదా. అమ్మ ఒడి 15,000 తక్కువ ప్రతి సంవత్సరం ఇస్తే ఇంకా ఆయనకి ఇంకా మించింది లేదు. ఫుడ్ కానీ ఏదైనా గర్వంగా చెప్పుకోండి. ఇంతకుముందు కూడా పర్వాలేదు, ఇప్పుడు ఇంకా అందులో భోజనం క్వాలిటీ కూడా బాగుంది. ఇప్పుడు పర్వాలేదు, యూజ్ చేసుకోవాలి. అన్నీ పెట్టుకుంటాం మేము కూడా నిదానంగా. ఓకే అవుతున్నాయి. మెనూ మార్చారు. మెనూ అనేది మనకి ఇప్పుడు మంచిదే. అది ఏంటంటే రెగ్యులర్గా ఒకటే ఫుడ్ అని కాకుండా హాస్టల్స్ లాగా స్టాండర్డ్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా అంటున్నారు. అది కరెక్ట్గా క్వాలిటీ అన్నీ చేస్తే బాగుంటుంది. హెల్దీ ఫుడ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ ఫుడ్ ఉండాలి. నువ్వు ఇచ్చే ఫుడ్లో కూడా హెల్దీ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చదువుకునే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు. అది వెళ్ళినప్పుడు హెల్దీ ఫుడ్, హెల్దీ ఐటమ్స్ చక్కగా అన్ని రకాలుగా ఉంటాయి. ప్లస్ రోజు బోరింగ్ కాకుండా ఐటమ్ మారుతూ ఉంటుంది, మెన్యూ మారుతూ ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. నెంబర్ 1 మా మామయ్య మంచి భోజనం పెడుతున్నాడు అని చెబుతున్నారు. జగన్ అన్న చేసే ప్రతి కార్యక్రమం నెంబర్ 1 కార్యక్రమం. ఆయన బతికున్నంత కాలం ఆయనే సీఎంగా ఉంటాడు, దాంట్లో సమస్య లేదు.